మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలంటూ సంగారెడ్డిలో మాదిగ సంక్షేమ సంఘం సభ్యులు ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ జేఏసీ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. ప్రవేశపెట్టాలి ఏపీసీడి బిల్ పార్లమెంట్ లో వెంటనే ప్రవేశపెట్టాలి ఏపీసీడి బిల్ పార్లమెంట్ లో వెంటనే ప్రవేశపెట్టాలి జోహార్ బాబా సాహెబ్ కొనసాగిద్దాం బాబా సాహెబ్ ఆశయాలను కొనసాగిద్దాం బాబా సాహెబ్ ఆశయాలను కొనసాగిద్దాం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైనటువంటి మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాదిగ జేఏసీ మాదిగ సంక్షేమ సంఘం సిఎంఆర్పి సాధ్వర్యంలో దీక్ష కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఏర్పడినటువంటి 23 జిల్లా కేంద్రాల్లో రేపు ఉమ్మడిపాట జిల్లా కేంద్రంలో దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా 100 రోజుల్లో వర్గీకరణ చెప్పినటువంటి బీజేపీ పార్టీ మాదిగల్ని మోసం చేసింది. ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అదేవిధంగా కృష్ణ మాదిగ పెట్టినటువంటి ఏపీసీడీ తెలంగాణలో అప్లికేబుల్ కాదు, అది వర్తించదు. ఎందుకంటే ఆ కృష్ణ మాదిగ పెట్టినటువంటి ఏపీసీడీలో 7% ఉంది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు 12% ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణ మాదిగ ఏపీసీడీ వద్దే వద్దు, మాదిగలకు 12% రిజర్వేషన్ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందిగా బీజేపీ పార్టీని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీలు 20 ఏళ్ళ నుంచి మేనిఫెస్టోలు పెట్టి మాదిగల్ని మోసం చేస్తూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశంలో ఎస్సీలను ఏబీసీడీగా చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులైనటువంటి మాదిగలకు 12% రిజర్వేషన్ ఇచ్చి 25 ఏళ్ళ ఉద్యమాన్ని గౌరవించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాయి.